ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన గంభీరావు పేటలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిదైన కేజీ టు పీజీ క్యాంపస్ను ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గట్టిగా చప్పట్లతో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్కగారికి గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారికి గౌరవనీయులు టెస్కాబ్ అధ్యక్షులు మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారికి రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రఘోత్తం రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ గారు అరుణ రాఘవరెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు పెద్దలు ఆకునూరి శంకరయ్య గారు గౌరవ సెస్ చైర్మన్ గారు పెద్దలు శ్రీ చిక్కాల రామారావు గారు గౌరవ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు గౌరవ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు స్థానిక జడ్పీటీసీ సోదరి శ్రీమతి విజయలక్ష్మి లక్ష్మణ్ గారు సోదరుడు సెస్ డైరెక్టర్ గారు స్థానిక గంభీరోపేట్ సెస్ డైరెక్టర్ గారు నారాయణరావు గారు స్థానిక సర్పంచ్ గారు ఇప్పటిదాకా మరి ఈ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులను చేసిన సోదరులు కటకం శ్రీధర్ గారు వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు ఏసీఎల్బి మన సత్యప్రసాద్ గారు గౌరవ జిల్లా స్థాయి అధికారులు జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు వేదికపై ఆశీనులైన జడ్పీసీఓ గారు ఆర్డీఓ గారు అధికారులందరికీ జిల్లా స్థాయి అధికారులు ఈ కేజీ టు పీజీ క్యాంపస్ ఏదైతే ఉన్నదో ఇంత చక్కగా వచ్చింది అంటే తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు మరి పెద్ద మొత్తంలో మన విజ్ఞప్తి మేరకు డబ్బులు మంజూరు చేసి ఇంత చక్కటి క్యాంపస్ నిర్మాణానికి దోహదపడ్డ గౌరవనీలు శ్రవణ్ గారు రహేజా కార్పొరే కే రహేజా కార్పొరేషన్ నుంచి ఒక్కసారి నమస్తే పెట్టుకోండి రే శ్రవణ్ గారు శ్రీ గోనేష్ శ్రవణ్ గారు ఫ్రమ్ కె రహేజా అదే అదేవిధంగా దివి ల్యాబొరేటరీస్ నుంచి విచ్చేసిన పెద్దలకి అదేవిధంగా మన ఎంఆర్ఎఫ్ టైర్స్ నుంచి విచ్చేసిన గౌరవనీయులైన జనరల్ మేనేజర్ గారికి ఇంకా ఇతర పెద్దలకి వారు చప్పట్లు కొట్టరా మీకు ఇంత మంచి క్యాంపస్ ఇస్తే వారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి స్థానిక జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్కి అదేవిధంగా పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారికి పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారి ఇంత అద్భుతమైన క్యాంపస్కు మరి ఈరోజు మీరు అందుకుంటున్న మా గంభీర్రావుపేట అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు మా చిన్నారి తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు శుభాభినందనలు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారు రెండు వేల నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నాడు ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగానో మరి తర్వాత మరే సందర్భంగానో నాకు గుర్తులేదు కానీ ఇదే గంభీర్రావుపేట మండల కేంద్రంలో ఇక్కడికి ఒక పర్యటనలో వచ్చిన సందర్భంగా ఆనాడు వారొక స్పష్టమైన మాట చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఒకటే ఆవరణలో తప్పకుండా విద్యా సంస్థలు నెలకొల్పి చూపెడతామని ఇదే గంభీర్ రావుపేట కేంద్రంగా చెప్పడం మరి వాట వారి మాట నిలబెడుతూ ఈరోజు మరి మనం ఇదే గంభీరావుపేటలో ఇంత చక్కటి క్యాంపస్ను ప్రారంభించుకోవడం అనేది మనందరికీ సంతోషదాయకం గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా మీరు ఈరోజు గమనించినట్టయితే ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయుల్ని కలిసినా మనకు స్పష్టంగా కనబడేది ఒకటే ఒక మనిషిని ఇంకో మనిషిని ఒక దేశాన్ని మరొక దేశాన్ని మరి ఈరోజు పరిశీలించి చూస్తే వారి మధ్యన ఉన్న తేడా వారి మధ్యలో ఉన్న అంతరం వల్ల ఒకటే ఒకటి ముందుగా తెలివి తెచ్చుకొని ముందుగా విద్యాబుద్ధులు నేర్చుకొని ముందుగా ఎవరైతే నాగరిక ప్రపంచంలో ఏమేమి లక్షణాలు ఉండాలనో అవన్నీ సంతరించుకొని దూసుకొని పోయినరో వాళ్ళు ఎదిగిన దేశాలుగా అభివృద్ధి చెందిన దేశాలుగా వాళ్ళు మిగులుతూ ఉన్నారు ఇంకా నేర్చుకొని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడ్డ దేశాలుగా ఎదుగుతున్న దేశాలుగా వెనుకకే ఉండిపోతూ ఉన్నాయి అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సమర్థ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విద్యలకు విద్యా ప్రమాణాలకు పెద్దపీట వేసి కేజీ నుంచి మొదలు పెడితే పీజీ దాకా యూనివర్సిటీ విద్య దాకా చక్కటి ప్రమాణాలతో బ్రహ్మాండమైన విద్యను అందించి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మన పిల్లల్ని తయారు చేయాలన్న లక్ష్యంతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అందులో ఎన్నో కార్యక్రమాలు గురుకుల పాఠశాలలు భారతదేశంలో ఎక్కడా లేవు వెయ్యి పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి మీద విద్యార్థిని మీద లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బట్టలు పుస్తకాలు భోజనం అన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలనే లక్ష్యంతో దూసుకొని పోతా ఉన్నాం ఎందుకంటే విద్య అనేది ఎవరు కూడా మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు జ్ఞానము విద్య ద్వారా సమకూరే జ్ఞానం ఎవరు కూడా తస్కరించలేనిది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక గొప్ప కార్యక్రమం మన ఊరు మనబడి అనే పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్ని కూడా మూడు అంచెల్లో మూడు దశల్లో సంస్కరించాలి వాటిని అద్భుతంగా తయారు చేయాలని మంత్రిగారి నాయకత్వంలో కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ వివరాలన్నీ వారు చెప్తారు నేను వాటి జోలికి పోను నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే ఈరోజు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తం చూసినట్టయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అందులో అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం ఏది అంటే కొత్తగా పుట్టిన రాష్ట్రం ఏళ్ల కింద పుట్టిన రాష్ట్రం తెలంగాణ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావచ్చింది మొన్న ఆగస్టు పంద్రా ఆగస్టుకు డెబ్బై ఐదేళ్ళ భారతదేశ స్వతంత్రంలో ఏ రాష్ట్రము చేయని అద్భుతమైన పరిపాలన ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సంక్షేమము ఈ రెండింటిని జోడించి అపురూపంగా జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకొని పోతున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు ఏ రంగమైనా తీసుకోండి ఈ రంగం ఆ రంగం అని కాదు వ్యవసాయమైనా విద్యుత్ అయినా సాగునీరైనా తాగునీరైనా సంక్షేమమైనా విద్య అయినా వైద్యమైనా పరిశ్రమలైనా వాణిజ్యమైనా ఏ రంగమైనా వేలు పెట్టి చూపే పరిస్థితి లేకుండా అన్ని రంగాల్లో ప్రజల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రం యొక్క హితమే లక్ష్యంగా అభివృద్ధే మా కులం సంక్షేమమే మా మతం జనహితమే మా అభిమతం అనే దిశగా అద్భుతంగా ఈరోజు కులాలు మతాలు అనే పంచాయతీ లేకుండా అద్భుతంగా కలగలిపి ముందుకి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పోతా ఉన్నాం దానికి గొప్ప ఉదాహరణ పరిపాలనా సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకొచ్చింది ఇవాళ మీ ముందే ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు ఒకనాడు గంభీరావుపేట నుంచి కలెక్టర్ను కలవాలంటే కరీంనగర్ దాకా వంద కిలోమీటర్ల దూరం పోవాల్సి వచ్చేది ఈరోజు కేవలం ఇక్కడే ఉండే పక్కనే ఉండే సిరిసిల్ల పట్టణానికి పోతే కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా మీకు అక్కడనే ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు బ్రహ్మాండంగా అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మండలాలు తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకోవడం ఈ రకంగా ప్రజల వద్దకే పాలన అనే దశగా దిశగా బ్రహ్మాండంగా వికేంద్రీకరణ ఫలాలు అందుతా ఉన్నాయి అదే మాదిరిగా సంక్షేమమే తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడా కూడా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలి అనే ఆకాంక్షతో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా లేదా గర్భం దాల్చిన తర్వాత ప్రసవానికి పోయినా ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లా ఒక్కొక్క రంగాన్ని ఏ రంగాన్ని వదలకుండా అన్ని రంగాలనే స్పృశిస్తూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకున్న పెద్దలు కేసీఆర్ గారు అనువనువున తెలంగాణ గురించి తనకు అవగాహన ఉంది కాబట్టే అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు అందులో భాగంగా ఎప్పుడైతే ఈ విద్యా ప్రమాణాలకు పెద్దపీట వేయాలనే క్రమంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం తీసుకున్నామో ఇక్కడ నేను ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలి గంభీరావుపేటలో కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ ఇంత చక్కటి విద్యాలయాలు విద్యా సంస్థలు మనం కట్టుకుంటున్నామంటే దీని వెనకాల ఒక ముఖ్యమైన వ్యక్తి నా తమ్ముడు ఎక్కడున్నాడు ఆయన సంకేత్ కొండూరి ఎక్కడున్నా ఒక్కసారి వేదిక మీదకి రావాలి డైనింగ్ హాల్లో ఉన్నాడా అంటే చాలామంది మేమేమో తెర ముంగట అనవటో వాళ్ళు ఉంటాం కానీ ఇంత కష్టం చేసి ఇంకా డైనింగ్ హాల్లో ఉండి ఎక్కడో భోజనం వసతులు చూస్తున్నాడు ఒకసారి సంకేత్ గట్టిగా అందరు చప్పట్లు కొట్టాలి ఎందుకంటే తన వల్లనే ఇది సాధ్యమైంది చక్కటి కార్యక్రమం చేసినందుకు వారు రాకపోయినా వేదిక మీదికి సంకేత్కి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నా అభినందన ఎందుకంటే ఇలాంటి ఉదాత్తమైన పనులు చేయాలంటే మంచి మనసు ఉండాలి సంకల్పం ఉండాలి అన్ని కలిసి రావాలి దాని వెనుక పట్టుదలతో శ్రమించాలి ఇవన్నీ కూడా పట్టుబట్టి తమ్ముడు చాలా సీరియస్గా నిర్విరామంగా పనిచేసి చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా తప్పకుండా ఇట్లాంటి మంచి పనుల వల్ల వారి పిల్లలకు వారి కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది పుణ్యం కూడా దక్కుతుంది మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే నేను ఎక్కువ సమయం తీసుకొని మీ అందరినీ కోరేది ఒకటే రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు విమర్శలు ఎన్నైనా చేయవచ్చు నోటికొచ్చినట్టు దూషణలు చేయవచ్చు అది పెద్ద గొప్ప పనేం కాదు నోరుంది కదా నోరు వారేసుకోవచ్చు బూతు మాటలు మాట్లాడవచ్చు నిన్ను ఎటుబడతాడు వర్రవచ్చు పెద్ద ముచ్చట కాదు కానీ పని చేసుడు కష్టం పని చేసి చూపెట్టుడు ప్రజలకు మంచి పనులు చేసి మీ అనుభవంలోకి తీసుకొచ్చుడు ఇది కష్టం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుడు కష్టం ఇంటింటికి తాగునీరు ఇచ్చుడు కష్టం రైతుల పొలాలకు నీళ్లు తెచ్చుడు కష్టం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు కష్టం అదేవిధంగా సక్కటి విద్యాలయాలు కట్టడం కష్టం చక్కటి ఆసుపత్రులు కట్టడం కష్టం ఈ కష్టం మేము చేసి ఈరోజు ఫలాలు మీ అందరికి అందజేస్తా ఉన్న మాటలు మాట్లాడలేకనో విమర్శలు చేయలేకనో నోరు పారేసుకోలేకనో కాదు రాజకీయ ప్రత్యర్థులు మా సోదరుడు శ్రీధర్ గారు చెప్పినారు కంటి వెలుగు అని కార్యక్రమం జరుగుతూ ఉన్నది గ్రామ గ్రామాన జరుగుతూ ఉన్నది నిన్నగాక మొన్న నేను వీరినపల్లికి పోయినా వీరినపల్లిలో కంటి వెలుగు క్యాంపుకు పోతే అక్కడ ఒక పెద్ద మనిషి పరీక్షలు చేయించుకుంటా ఉన్నది నేను పోయి అడిగినా అమ్మ కనబడుతుందా చదువు వస్తుందా అన్న నాకు చదువు రాదు కొడుక అన్నది మరి ఆడ ఏం చూపెట్టి ఏం నిన్ను అడుగుతున్నారు ఏం కనబడుతుందంటే గీతలు చూపెట్టి ఇటున్నదా అటున్నదా అన్నారు నేను చెప్పినా చెప్పిన దాన్ని బట్టి నాకు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చినాక మంచి కనబడుతుంది బిడ్డ అని చెప్పింది అంటే ఒక ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఉంటే నాయకుడికి మనసు ఉంటే ఎట్లాంటి పనులు జరుగుతాయనే తందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐ ఐ క్యాంప్ కంటి వెలుగు ఇట్లాంటి కార్యక్రమాల నిదర్శనం అంటే నాయకుడికి మనసు ఉంటే ప్రజల కష్టం తెలిస్తే ఇట్లాంటి కార్యక్రమాలు మనసులోంచి వస్తాయి మన ముఖ్యమంత్రి గారికి ఆ సంస్కారం ఉంది కాబట్టే ఆ మంచి మనసు ఉంది కాబట్టే ఇంత చక్కటి కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంది ఇప్పుడే నేను అక్కకు చెప్తా ఉన్నా అక్క డైనింగ్ టేబుల్ ఉన్నది అక్కడ డైనింగ్ హాల్ ఉన్నది వెయ్యి మంది పడతారంటే అక్క అంటుంది గంత పెద్దగా ఉందా షిరిడీలు ఉంటుంది తిరుపతిలు ఉంటుంది ధర్మసత్రాలు ఉంటుంది ఇక్కడ అంత పెద్దది ఉన్నదా అని అడిగింది మా అక్క అంత పెద్ద హాల్ ఇప్పుడు మీకు చూపెడతాం అక్క అంత అద్భుతమైన హాలు ఈరోజు ఇక్కడ ఉన్నది అయితే నాది ఒక ఆలోచన కూడా క్యాంపస్కి వచ్చిన తర్వాత ఆ లైబ్రరీ చూసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూసిన తర్వాత ఇంత చక్కటి ఆవరణ చూసిన తర్వాత నాకు పెద్దలు కేసీఆర్ గారితో పాటు మరొక పెద్ద ఆయన గుర్తొస్తూ ఉన్నాడు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణలో విద్యావంతులందరికీ ఒక వేగు చుక్క లాంటి పెద్ద మనిషి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన పేరిట మనం ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పెట్టుకున్నాం కానీ రాష్ట్రంలోని మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెడితేనే సముచితంగా ఉంటుందనే నా ఆలోచన కాబట్టి కలెక్టర్ గారిని నేను కోరుతూ ఉన్నాను వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతో ఒక మెమో ఇష్యూ చేసి ఇక్కడ వెంటనే వారి ఒక మంచి విగ్రహము దాంతో పాటు క్యాంపస్ కూడా వారి పేరు పెట్టినట్టయితే బాగుంటుంది చిరస్థాయిగా వారి పేరు కూడా ఇక్కడ ఉంటుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో మన జిల్లాలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తొందరలో మేము ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకున్నాం అక్క మీ డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖ ద్వారా అదేవిధంగా ఇతర సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థుల కోసం విద్య కోసం ఏం చేస్తున్నామో విద్యా ప్రగతి పేరిట మా జిల్లా నివేదిక కూడా తయారు చేసుకున్నాం ఒక తయారు చేయమంటే మా వాళ్ళు ముప్పై రెండు పేజీలు తయారు చేసారు సంకేత్ గారు ఈయన సంకేత్ గారు ఇంతదాకా కనబడకుండా అజ్ఞాత సూర్యుడిలా ఉన్నాడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరు పెట్టు రారా అంతేనా ఇంత మంచిది కట్టిస్తే మీకు యూ సంకేత్ విద్యా ప్రగతి పేరిట ఈ జిల్లాలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఎన్ని కాలేజీలు అదేవిధంగా పీజీ సెంటర్ నుంచి కేజీ దాకా ఎన్ని అంగన్వాడీలు ఐసీడిఎస్ నుంచి మొదలు పెడితే పై దాకా ఎన్ని చేసినాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనే దాని మీద విద్యా ప్రగతి పేరిట ఒక నివేదిక మొత్తం జిల్లాలోని టీచర్లందరినీ పిలిచి జిల్లాలోని విద్యాశాఖ అధికారులందరినీ పిలిచి విద్యావంతులను పిలిచి మా సర్పంచ్లను ఎంపీటీసీలను కౌన్సిలర్లను అందరినీ పిలిచి అందరి చేతికి బుక్లెట్ ఇచ్చి అద్భుతంగా విద్యా ప్రగతి పేరిట నివేదిక కూడా విడుదల చేయబోతా ఉన్నాము అక్క దాంతోపాటు మా జిల్లాలో ప్రతి రంగంలో సాధించిన ప్రగతి అది ఈ జిల్లా కేంద్రంగా వైద్యంలో వైద్య ప్రగతి పేరిట వ్యవసాయంలో వ్యవసాయ ప్రగతి పేరిట సాగునీటి రంగంలో సాగునీటి ప్రగతి పేరిట సంక్షేమంలో సంక్షేమం పేరిట అదేవిధంగా విద్యుత్ రంగంలో విద్యుత్ ప్రగతి పేరిట ఎన్ని కొత్త సబ్స్టేషన్లు వచ్చినాయి ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి ఎన్ని కొత్త సదుపాయాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ విద్య విషయంలో విద్యార్థులతో విద్యావంతులతో టీచర్లతో ఒక సమావేశం వైద్యం విషయంలో వైద్యులతో ఆశా వర్కర్లతో సర్పంచ్లతో ప్రజాప్రతినిధులతో మరొక సమావేశం వ్యవసాయం విషయంలో ఆదర్శ రైతులు రైతు బంధు సమితి ఇట్లా వాళ్ళతో ఒక సమావేశం ఇదే పద్ధతిలో పెట్టుకొని మొత్తం ప్రతి ఒక్కరికి ఆ నివేదిక అందే విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము ఒక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం జరిగింది అనేది ఒక ప్రగతి నివేదిక పిల్లలెట్లనైతే వచ్చి పేరెంట్స్ కు పిల్లలెట్లయితే వచ్చి పేరెంట్స్ కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో సంవత్సరానికి ఒకసారి వార్షిక నివేదిక ఇస్తారో అట్లనే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ రంగంలో ఏం జరిగింది మీ చేతుల్లోనే పెట్టి మళ్ళీ మీ ఆశీర్వాదం కోరతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే అక్క అక్కగారి సమయం ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ తను వారి నియోజకవర్గానికి పోయి భోజనం చేసిన తర్వాత వారి నియోజకవర్గానికి పోయి అక్కడ కూడా మన ఊరు మనబడి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సి ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారిని మీ అందరిని ఉద్దేశించి మీ అందరి కరతాల ధ్వనుల మధ్యన ప్రసంగించవలసిందిగా పెద్దలు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా